కలిగిన ప్రతివానికి ఇయ్యబడుట ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఏం కలిగినోడికి, ఏం లేనోడికి, ఏం కలిగినోడికి ఇస్తానంటున్నాడు, ఏం లేనోడికి తీసేస్తానంటున్నాడు. ఆసక్తి, దేవుడి కోసం వాడాలన్న ఆలోచన, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం, దేవుడి పట్ల నమ్మకంగా వ్యవహరించడం, ఇది ఎవడిలో అయితే ఉండవో వాడికి ఒకవేళ దేవుడు ఆ తలాంత ఇచ్చినప్పటికీ కొంతకాలానికి మరలా ఏం చేస్తాడు, దాన్ని తీసేస్తాడు, తీసేస్తాడు. సమాజంలో ఎన్ని ఉదాహరణలు కనబడుతున్నాయి మనకి ఎట్లాంటివి. ప్రారంభంలో గొప్పగా దేవుడి కోసం రగిలిపోయిన ఎంతోమంది సేవకులు ఈరోజు భ్రష్టులైపోయి ఎందుకు పనికిరాని ఒక పిచ్చి పీనుగుల్లా బయట కనబడుతున్నారు ఈరోజు. ఏ నమ్మకత్వం కోల్పోతున్నారు దేవుడి దగ్గర. దేవుడు తలాంతి ఇచ్చాడు, బాగానే ఉంది. దేవుడి తలాంతిని గొప్పగా వాడుకున్నారు, బాగానే ఉంది. ప్రారంభంలో మంచిగానే ఉన్నారు, బాగానే ఉంది. కానీ రాను 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 ఏమైపోయింది ఆయన సేవలో, నమ్మకత్వం కోల్పోతున్నారు. ఏ రోజైతే ఈ నమ్మకత్వాన్ని కోల్పోయి వీళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప ఎక్కువగా చూపించుకోవడం మొదలు పెడుతున్నారో, యేసుక్రీస్తుని పక్కకు నెట్టి వీళ్ళ సమాజంలో కనబడడానికి ఏ రోజైతే ప్రయత్నిస్తున్నారో, దేవుడు ఆ రోజు నుండి వారికి ఉన్నటువంటి ఆ తలాంతిని మొత్తం తీసేస్తున్నాడు. అందుకే ఈరోజు వారి ప్రసంగాలు కూడా వెళ్ళలేకపోతున్నా. మన కారణం దేనికి అనుకుంటున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు దేనికి అనుకుంటున్నారు, వాళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. ఇవ్వబడిన తలాంతిని దాచిపెట్టుకొని దేవుడి కోసం వినియోగించకుండా, దేవుడికి లెక్క చెప్పవలసిన వారిగా వారు బ్రతకకుండా, ఈ లోకంలో వారి నిమిత్తం వారి బ్రతికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టే దేవుడు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ వారి తలాంతిని ఈరోజు తీసేస్తున్నాడు, తీసేస్తున్నాడు. దేవుడి ఆ ఇంటిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి. మొదటి ఇద్దరు వ్యక్తుల్లో వీడెంత సంపాదించాడని దేవుడు చూడలే. ఇవ్వబడిన తలాంతుల్ని వీళ్ళంత నమ్మకంగా చేశారు, అభివృద్ధి పరిచారని దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. కానీ ప్రియులారా, ఒకడు గుర్తుపెట్టుకోండి, మూడవడు మాత్రం అట్లా కాదు. తలాంతి ఇవ్వబడినప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు.